హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కాన్వర్స్ చెప్పేయండి. అండ్ ఈరోజు అయితే వీడియోలో చాలా సింపుల్ బేసిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో అదేంటి అంటే, లైక్ మనకి బేసిక్గా మనం ఫంక్షన్ అనగానే లేదంటే ఏదైనా పార్టీస్ అయినా డైలీ అయినా కూడా మనం చాలా టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కొంటూ ఉంటాము. బట్ ఏంటి అంటే, మనం ఎలాంటి టైప్లో డ్రెస్సెస్ చేసుకుంటే, మీన్స్ ఎలాంటి టైప్లో మనం డ్రెస్సెస్ తీసుకుంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, లైక్ అంటే తక్కువ, మీన్స్ తక్కువ ఐటమ్స్తో మనం ఎక్కువ అకేషన్స్, ఎక్కువ పార్టీస్ అనేవి అటెండ్ అవ్వడానికి మెయిన్ మినిమంగా మనకి బేసిక్గా ఎలాంటి ఐటమ్స్ అయితే తీసుకోవాలి, మనం బేసిక్గా మన వార్డ్రోబ్లో ఎలాంటి డ్రెస్సెస్ అయితే ఉంటే మనకి అన్ని అకేషన్స్కి, లైక్ పార్టీస్ అయినా పెళ్ళిళ్ళైనా లేదంటే డైలీ వేర్ అయినా కూడా, సో అన్నిటినీ మనం కవర్ చేయడానికి ఎలాంటి డ్రెస్సెస్ అయితే మన దగ్గర ఉంటే బెటర్ అనేవి మనం ఈరోజు చూద్దాము ఈ వీడియోలో. సో అందుకనే ముందు, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే మేము వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో మెయిన్లీ డ్రెస్సెస్ అంటే లైక్ ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా తక్కువే మనకైతే. సో నార్మల్గా బాయ్స్కైనా కూడా, బాయ్స్ కన్నా గర్ల్స్కి అయితే అసలు ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా కూడా, సో ఆల్రెడీ ఒక ఫంక్షన్కి ఒక డ్రెస్ వేసుకున్నాము అంటే కనుక మళ్ళీ రిపీట్ చేస్తే ఆల్రెడీ వేసుకున్నదే కదా అన్న ఫీలింగ్ మనకే ఉంటుంది అండ్ బయట వాళ్ళకి కూడా ఉంటుంది. సో అలా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా, లైక్ ఉన్న వాటిని డిఫరెంట్ వాటితో పేరప్ చేసుకుంటే మనకి అది లైక్ కొంచెం డిఫరెంట్ లుక్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెసరీస్ లైక్ ఇయర్ రింగ్స్ లేదంటే మనకి నెక్లెస్ అయినా అండ్ చోకర్స్ అయినా ఏవైనా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ట్రై చేస్తూ ఉంటే కనుక మనకి ఉన్న డ్రెస్కి మనం ఉన్న ఆల్రెడీ ఓల్డ్ వాటిని రీయూస్ చేసినట్టు కూడా ఉంటుంది. సో వాటి కోసం మనం ఎలాంటి డ్రెస్ అయితే మనం షాపింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి డ్రెస్సెస్ అనేవి తీసుకోవాలి అంటే, బేసిక్ అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి కుర్తాస్. సో మన ఇండియన్ వేర్లో మనకి బేసిక్గా ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి కంపల్సరీ మనకి కుర్తాస్ అనేవి మనకి ఫస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం డైలీ వేర్లో అయినా లేదంటే పార్టీస్కైనా లేదంటే పెళ్ళిళ్ళకైనా వేటికైనా కూడా మోస్ట్లీ మనం కుర్తాస్ అయితే మనకి చాలా ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు అండ్ మనకి కంఫర్టబుల్గా అండ్ చాలా లో బడ్జెట్లో మనకి మంచి కుర్తాస్ అనేవి కూడా అవైలబుల్లో ఉన్నాయి. డైలీ వేర్కి అయితే మనం ఇన్ కేస్ మనకి డైలీ వేర్ తీసుకోవాలనుకుంటే కనుక ప్లెయిన్ కుర్తాస్ లేదంటే ప్రింటెడ్లో లేదంటే లైట్గా ఎంబ్రాయిడరీ ఉన్నవి, లైక్ నెక్ దగ్గర ఇలా స్లీవ్స్ దగ్గర మాత్రం ఎంబ్రాయిడరీ ఉన్నవి అలాంటివి తీసుకోవచ్చు. అదే కనుక మనకి కొంచెం ఫంక్షన్స్కి లేదంటే వేరే వాటికి దేనికైనా కూడా బయటికి వెళ్ళడానికి వేసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం హెవీ ఎంబ్రాయిడరీ కుర్తాస్ తీసుకుంటే బాగుంటుంది. సో ఆ కుర్తాస్కి లైక్ హెవీ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్స్ అయినా లైక్ బనారస్ ఫ్యాబ్రిక్స్ అలాంటివి కూడా ఉంటాయి కదా, సో బనారస్ చందేరి సో అలాంటి ఫ్యాబ్రిక్స్ అయినా కూడా కుర్తాస్ తీసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ వాటిని మనం డిఫరెంట్ డిఫరెంట్ లైక్ ఓన్లీ లెగ్గిన్స్తోనే కాకుండా లైక్ ఇండో వెస్ట్రన్ లుక్ కావాలి అంటే కుర్తాస్ని మనం జీన్స్తో పేరప్ చేసుకోవచ్చు. అండ్ అలానే పలాజోస్ తోటి లేదంటే ఫుల్ లైక్ అదే కుర్తాని మనం ఏదైనా ఫంక్షన్కి పేరప్ చేయాలి అనుకుంటే కనుక లైక్ ఎంబ్రాయిడరీ కుర్తా ఉంటే కనుక మనకి ఫుల్ ఫ్లేట్ లెహంగా తోటి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. సో ఇలా కుర్తాస్ అనేవి మనకి బేసిక్ థింగ్ అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి కుర్తాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెగ్గిన్స్. సో లెగ్గిన్స్ అయితే యాక్చువల్లీ ఇంతకు ముందు మనం అన్ని డ్రెస్సెస్ కి చుడిదార్స్ వేసేవాళ్ళం, బట్ ఇప్పుడైతే చుడిదార్స్ లేవు కదా, సో ప్రజెంట్ అయితే లెగ్గిన్స్ మనకి లెగ్గిన్స్ అయినా లేదంటే మనకి లెగ్గిన్స్ అనేవి రెగ్యులర్ గా మన దగ్గర బేసిక్ గా ఉండాల్సినవి అయితే కనుక బ్లాక్, వైట్ అండ్ బ్రౌన్ కలర్, గ్రీన్ కలర్, సో ఇలాంటి కలర్స్ బేసిక్ గా కంపల్సరీ ఉంచుకోవాలి మన వార్డ్రోబ్ లో. అండ్ అలానే కొన్ని డిఫరెంట్ యూనిక్ కలర్స్ లైక్ రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, సో అలాంటి కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అంటే మనకి ఎలాంటి కుర్తాస్ తోటైనా పేరప్ చేసుకోవచ్చు. సో లెగ్గిన్స్ అనేవి మన నెక్స్ట్ పాయింట్ అండ్ చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సల్వార్స్ లేదంటే పలాజోస్ అనమాట. సో సల్వార్స్ వచ్చేసి మనకి లైక్ టీషర్ట్స్ మీదకైనా కుర్తాస్ మీదకైనా లైక్ ప్లెయిన్స్ ఉంటే కనుక ప్రింటెడ్ సల్వార్స్ అయినా లేదంటే పైన ఎంబ్రాయిడరీ ఉంటే ప్లెయిన్ సల్వార్స్ అయినా కూడా మనకి చాలా మంచి లుక్ అనేది వస్తుంది. లైక్ రెగ్యులర్ నార్మల్ డ్రెస్సెస్ కన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్ యూనిక్ లుక్ అనేది వస్తుంది డెఫినెట్గా సల్వార్స్ తోటి. అండ్ అలానే మనకి నార్మల్ కుర్తాస్కి పలాజోస్ కూడా మంచి వేరప్ చేసుకోవచ్చు. లైక్ మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. లైక్ మనకి థైస్ కూడా మీన్స్ కొంచెం లావు ఉన్న వాళ్ళకైనా కూడా, ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకైనా కూడా, లెగ్గిన్స్ కంఫర్టబుల్గా లేని వాళ్ళైతే కనుక సల్వార్స్ లేదంటే పలాజోస్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు అంటే ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళనే కదా, సన్నగా ఉన్న వాళ్ళైనా కూడా కొంచెం బుద్ధిగా కనపడడానికి కూడా మనకి సో సల్వార్స్ పలాజోస్ వచ్చేవి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ స్టైలిష్ లుక్ కూడా వస్తుంది. అండ్ ఈ సల్వార్స్ అండ్ పలాజోస్ వచ్చి మనకి వేటి మీదకి పేరప్ చేసుకోవచ్చు అంటే కనుక మనం కుర్తాస్ మీదకి పేరప్ చేసుకోవచ్చు, లేదంటే ఏ లైన్ కుర్తాస్, ఫుల్ స్లీవ్స్ కుర్తాస్ అయినా ఎలాంటి కుర్తాస్ మీదకైనా లేదంటే కనుక టీషర్ట్స్ మీదకైనా కూడా పేరప్ చేసుకుంటే స్టైలిష్గా చాలా డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. సో కొంచెం లాంగ్ లెంత్ ఉన్న కుర్తాస్ తీసుకున్నారనుకోండి, థైస్ వరకు ఉన్న కుర్తాస్ తీసుకుంటే కనుక మీకు
సల్వాస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పలాదోస్ అయినా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ బేసిక్ థింగ్ వచ్చేసి మనకి లాంగ్ స్కర్ట్స్. లాంగ్ స్కర్ట్స్ అనేవి లైక్ మనకి నార్మల్ డ్రెస్సెస్ మీన్స్ కుర్తాస్ మీదకైనా పెరప్ చేసుకోవచ్చు, లేదంటే బ్లౌజెస్ మీదకైనా మనకి ఒక బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఒక దుపట్టా యాడ్ చేసుకుంటే మనకి ఒక ఫంక్షన్ కి కూడా రెడీ అయిపోవచ్చు అనమాట. సో ఇలా మనకి లాంగ్ స్కర్ట్స్ లైక్ ప్లెయిన్ స్కర్ట్స్ అయితే కూడా మనకి చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి. అండ్ మనం కాలేజ్ వేర్ కైనా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఆఫీస్ కైనా కూడా వేసుకోవచ్చు. లైక్ సాటర్డేస్ అలా ఉంటాయి కదా, సో వాటికైనా వేసుకోవచ్చు అనమాట. సో స్కర్ట్స్ అనేవి మన నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ బ్లౌజెస్, లైక్ చాలా హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ మీన్స్ అలాంటివి ఉన్నా కూడా లైక్ అందులో కూడా మినిమం బేసిక్ కలర్స్ గా కంపల్సరీగా లైక్ రెడ్ గ్రీన్ ఇలాంటి కలర్స్ లో మనకి ఫంక్షన్స్ కి అయితే అలాంటి కలర్స్ అనేవి మనకి పెట్టుకోవాలి. అండ్ అలానే వచ్చేసి మనకి డైలీ వేర్ కైనా లేదంటే మాక్సిమం అన్నిటితో మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. సో అలాంటివి అయితే కనుక మనకి బ్లాక్, గోల్డ్ అండ్ వైట్ కలర్స్, సో ఇలాంటి కలర్స్ అనేవి మనకి మినిమం గా మన వార్డ్రోబ్ లో ఉంటే కనుక మనం ఎలాంటి శారీస్ తో అయినా కూడా ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. అండ్ ప్లెయిన్ శారీస్ తో అయినా, ప్రింటెడ్ శారీస్ తో అయినా కూడా, ఎలాంటి టైంలో అయినా కూడా లైక్ మనకి లాస్ట్ మినిట్ లో శారీకి బ్లౌజ్ లేదంటే కనుక సో బ్లాక్, గోల్డ్ కలర్స్ ఇలాంటివి అయితే మనకి ఈజీగా పేరప్ చేసుకోవచ్చు ఎలాంటి వాటితోటైనా. సో ఇవి కూడా మీరు వార్డ్రోబ్ లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి లైక్ టాప్స్ అయిపోయాయి, బాటమ్స్ అయిపోయాయి కదా, సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ దుపట్టాస్. సో నార్మల్ గా మన దగ్గర ఉన్న డ్రెస్ లైక్ ప్లెయిన్ డ్రెస్ లైక్ మనకి పైన ప్లెయిన్ కుర్తా అండ్ ప్లెయిన్ పలాజో అయినా ప్లెయిన్ సల్వార్ అయినా వేసుకున్నప్పుడు కూడా మనకి హెవీ ఎంబ్రాయిడరీ దుపట్టా లేదంటే కనుక బనారస్ దుపట్టా, చందేరీ దుపట్టాస్, లేదంటే కలంకారీ దుపట్టాస్ అయినా కూడా, లేదంటే ఇక్కత్ దుపట్టాస్ అయినా ఇక్కత్ సిల్క్ దుపట్టాస్, సో ఇలాంటివైనా కూడా మనకి ఉన్న ప్లెయిన్ డ్రెస్ కి చాలా మంచి లుక్ అనేది క్రియేట్ చేస్తుంది ఈ దుపట్టా తోటి. టోటల్ గా లుక్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట మన డ్రెస్ ది. సో ఇలాంటి దుపట్టాస్ కూడా మన దగ్గర ఉండేలాగా ట్రై చేసుకోవాలి. లైక్ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో లైక్ ఒకటి చందేరీలో ఒక కలర్ లో ఉంటే కనుక ఇక్కత్ లో ఇంకొక కలర్ ట్రై చేయండి, కలంకారీలో ఇంకొక కలర్, సో అలా డిఫరెంట్ కలర్స్ మనం తీసుకుంటే కనుక లైక్ ఏదో ఒక కలర్ మన దగ్గర ఉన్న కుర్తాకి మ్యాచ్ అయ్యేలాగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. అండ్ ఇప్పుడు మనం మోస్ట్లీ వచ్చేసి మనం ట్రెడిషనల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ట్రెడిషనల్ లో అయితే మనకి బేసిక్ గా ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ అనగానే మనకు గుర్తొచ్చేవి మాత్రం జుమ్కాస్ అనమాట. సో జుమ్కాస్ అనేది కొంచెం పెద్ద పెద్ద జుమ్కాస్ అయితే మనకి పార్టీస్కి లేదంటే రెగ్యులర్ వేర్కి అయితే కొంచెం చిన్నవి మీన్స్ ఈజీగా క్యారీ చేసుకుని ఉండేలాగా మనకి కంఫర్టబుల్ గా ఉండే జుమ్కాస్ తీసుకుంటే మనకి దట్ టు ఆక్సిడైజ్డ్ మీన్స్ సిల్వర్ లో ఉంటాయి కదా, సో సిల్వర్ వి, గోల్డ్ వి, సో ఇవి టూ టైప్స్ ఉంటాయి కనుక మనకి అన్ని టైప్స్ కి మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది అనమాట, అన్ని డ్రెస్సెస్ కి మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది. సో ఇలాంటి జుమ్కాస్ ఉండేలాగా చూసుకోండి మీ వార్డ్రోబ్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ జుమ్కాస్ అయిపోయాయి కదా, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. సో బ్యాంగిల్స్ లో కూడా మోస్ట్లీ సిల్వర్, గోల్డ్ అండ్ మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఉంటాయి కనుక మన వార్డ్రోబ్ లో మనం ఎలాంటి వాటితోటైనా మ్యాచ్ చేసుకోవచ్చు, లైక్ శారీస్ లో అయినా డ్రెస్సెస్ తోకైనా కూడా సో ఇలా వేసుకోవచ్చు, లేదంటే కొన్ని పేరప్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. సో సిల్వర్, గోల్డ్ అండ్ బ్లాక్ మెటల్, ఇన్ కేస్ మీకు బ్లాక్ మెటల్ ఇష్టం అయితే కనుక బ్లాక్ మెటల్ అండ్ అలాగే మల్టీ కలర్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కదా, సో ఇవి కంపల్సరీ మన వార్డ్రోబ్ లో ఉండేలాగా చూసుకుంటే మనకి దేని మీదకైనా కూడా లాస్ట్ మినిట్ లో అయినా కూడా మనం పేరప్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో వచ్చేసి మన వార్డ్రోబ్ లో మెయిన్ గా ఇంకొక థింగ్ ఏంటి అంటే కనుక మనకి చెప్పలు అనొచ్చు. సో చెప్పల్లో వచ్చేసి లైట్ గా మీన్స్ లైక్ స్ట్రైప్స్ లో ఉంటాయి కదా, సో అలాంటివి ఒక టైప్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ పార్టీస్ కి అలాంటి వాటి కోసం అయితే కనుక మనకి కొంచెం మల్టీ కలర్ లో అయినా కూడా లేదంటే లైక్ ఎంబ్రాయిడరీ ఉన్న చెప్పలు ఉండేలాగా చూసుకుంటే బాగుంటుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డ్రెస్ మొత్తం టోటల్ సెటప్ రెడీ అయిపోయాక మనకి లాస్ట్ థింగ్ కంపల్సరీ ఉండాల్సింది బ్యాగ్ ఆర్ క్లచ్. సో ఈ బ్యాగ్ ఏంటి అంటే కనుక మనకి లైక్ మనకి ఎంబ్రాయిడరీ డ్రెస్సెస్ మీన్స్ అలా వెళ్తున్నప్పుడు మాత్రం లైక్ గా ఎంబ్రాయిడరీ ఉన్న బ్యాగ్స్ అనేవి ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే కనుక లెదర్ బ్యాగ్స్ అయినా కూడా బాగుంటాయి. లైక్ కొంచెం స్టైలిష్ లుక్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక లెదర్ బ్యాగ్స్ అలాంటివి ట్రై చేయొచ్చు, లేదంటే టోటల్ గా ట్రెడిషనల్ లుక్ లోకి వెళ్తుంటే కనుక మీరు కొంచెం ఎంబ్రాయిడరీ ఉన్న బ్యాగ్స్ తీసుకుంటే బాగుంటుంది. సో ఇవి బేసిక్ గా మన దగ్గర ఉండవలసిన థింగ్స్ అనమాట. సో ఇవి కాకుండా ఇంకా చాలా టైప్స్ లో ఉంటాయి, బట్ మినిమం గా మినిమలిజం ఇష్టపడే వాళ్ళకైనా కూడా సో ఇలాంటివి అయితే కంపల్సరీ బేసిక్ గా ఉంచుకుంటే మన దగ్గర సో ఎలాంటి వాటికైనా కూడా మనం ఈజీగా రెడీ అయిపోవచ్చు అనమాట. అండ్ వీటినే మనం చాలా విధాలుగా పేరప్ చేసేసుకోవచ్చు, మీన్స్ ఒక కుర్తాకి పలాజో ఒకసారి, సల్వార్ ఒకసారి, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో మనకి పేరప్ చేసుకోవచ్చు, దుపట్టాస్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ పైన ఇంకా జాకెట్స్ ఏవైనా ఉంటే కనుక సో అలాంటివైనా కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు. బట్ ఇందులో నేను ఈ వీడియోలో మాత్రం ట్రెడిషనల్ గురించి మాత్రమే చెప్పాను. సో ఇది ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.